బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమేపీ బలపడి పెను తుఫానుగా మారనుందని భారత వాతావరణ విభాగం చెప్పినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. సూపర్ సైక్లోన్ గురించి జరుగుతున్న ప్రచారం వట్టి పుకారు మాత్రమే అని, ఆ తుఫాన్కు సిత్రాంగని పేరు పెట్టినట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందని, అది భారత తీరాన్ని తాకుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ఐఎండీ సూచించింది. కెండాలోని సత్కా చేవాన్ యూనివర్సిటీలో వాతావరణ శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్న ఓ విద్యార్థి బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడనుందన్న అంచనాలు వెలువరించడంతో ఈ పుకార్లు బయలుదేరినట్లు భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది.